పట్ల వివక్ష రూపుమాసిపోయే విధంగా వారికి శిక్షణ ఇస్తున్నామని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి విజయ తెలిపారు. మహిళల పట్ల పురుషులు వ్యవహరించే దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో విభిన్న చేతి వృత్తుల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం జరిగింది. మహిళా మండలి హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల పట్ల సమాజంలో వివక్ష ఇంకా రూపుమాసిపోలేదని అన్నారు. వారి పట్ల వివక్ష తొలగిపోయి ఆర్థిక ప్రతిపత్తిని సాధించాలనే లక్ష్యంతో వారికి విభిన్న రకాల చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దీనివల్ల వారు స్వయం శక్తి సాధించగలుగుతారని ఆమె ఆకాంక్షించారు. మహిళల పట్ల పురుషులు వ్యవహరించే దృక్పథంలో సైతం మార్పు రావాల్సిన అవసరం ఉందని విద్య పేర్కొన్నారు. తక్కువ ధరకే పౌష్టికాహారం అందించే విషయంలో సైతం మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ తల్లులుగా వీళ్ళకే పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే తల్లి ఇళ్ళంతా చూస్తుంది, అలాగే తన గ్రామం తన సమాజం చూసుకోవాలి అనేది. ఆడపిల్లలు మగ పిల్లలు విచక్షణ లేకుండా ఇద్దరినీ సమానంగా మనం ఇప్పుడు పెంచాలి. ఇవాళ మనం చాలా చూస్తున్నాం ఆడపిల్లలకి జరుగుతున్నవి. మనం సరి అయినటువంటి పెంపకం పెంచినట్లయితే ఆ మగపిల్లలు కూడా అలా చెయ్యరు అని నా అభిప్రాయం వ్యక్తిగతంగా. ఎందుకంటే మనం అది చేయటం లేదు అని చెప్పి మేము మగపిల్లలకు కూడా కొన్ని రకాల ట్రైనింగ్లు పెట్టడం మొదలుపెట్టాం. నిజంగా మాకు కూడా మార్పు కనిపిస్తుంది దాంట్లోనూ. అంచేత మనం ఒక పక్కన మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి గ్రామస్వరాజ్య విధానంలోనే తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఈ సంవత్సరం ఒక ప్రయోగంగా చేస్తాం. దాన్ని ఇంకొంచెం ఉధృతంగా తీసుకెళ్దాము. ఈ కార్యక్రమంలో కీర్తి ప్రభుత్వులు పాల్గొన్నారు. పాలనాపరమైన మార్పులో భాగంగా పోలీస్ కమిషనరేట్లో ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ రిజర్వ్ విభాగం నుండి సివిల్ పోలీస్ విభాగంలోకి మారిన ఎస్ఐలు గుణరామ్ కృష్ణమోహన్లకు పోస్టింగ్లు ఇచ్చినట్లు సిపి పేర్కొన్నారు. కమిషనరేట్లో పనిచేస్తున్న ఇద్దరు ప్రొబేషనరీ ఎస్ఐలకు పిఎస్ఐ పోస్టింగ్స్ ఇస్తూ పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఒక ఎస్ఐని బదిలీ చేశారు. గతంలో ఏఆర్ఎస్ఐలుగా పనిచేసిన సివిల్కు కన్వర్షన్ అయిన గుణరామ్ కృష్ణమోహన్కు రెగ్యులర్ ఎస్ఐలుగా పోస్టింగ్స్ ఇచ్చారు. గుణరామ్ పటమట ఉయ్యూరులో, కృష్ణమోహన్ కొత్తపేటలో ప్రొఫెషనరీ ఎస్ఐలుగా పనిచేశారు. గుణరామును కంకిపాడు ఎస్ఐగా నియమించి అక్కడ ఉన్న కృష్ణారావును నాలుగో ట్రాఫిక్ ఎస్ఐగా బదిలీ చేశారు. కృష్ణమోహన్ను నున్న రూరల్ ఎస్ఐగా నియమించారు. వెంటనే అమలు చేయాలని సిపి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శివరామకృష్ణ క్షేత్రంలో ఏర్పాటైన ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గ్రహదోష ఫలితాల వల్ల కలిగే అనర్థాలను ఎవరు తప్పించుకోజాలరని ప్రవచకులు వివరించారు. ఇందుకు దృష్టాంతాన్ని తెలియచేసే కథనాన్ని ఆయన తెలియచేశారు. మూగజీవులను హింసించిన వారు నరక బాధలు అనుభవిస్తారని ఆయన విశదీకరించారు. ఈ ప్రవచనం ఆద్యాంతం భక్తులను అలరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బందర్ రోడ్లోని సోనీ షోరూమ్ లో టాబ్లెట్ పిసి చోరీ. చిన్నపిల్ల సాయంతో చోరీ జరిగినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు నిందితుల ఆచూకీ గురించి సమాచారం అందించాలని సీఐ గోవిందరాజు పిలుపు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి. విద్యుత్ కోత నుంచి పరిశ్రమలను మినహాయించాలి. సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ఈ బాబురావు డిమాండ్. పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సిపిఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.